अल्लूर जिला देवीपट्नम मंडल इंदुकूरुपेट जिला प्रजा परिषत् हाई स्कूल स्कूल गेम्स फेडरेशन आफ् इंडिया भागंगा सोमवार मंडल स्थाई क्रीडा पोटीलु निर्वहिंचडं जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा मंडल एंपीपी कुंज मुरली जेडपीटीसी शिरसं सत्यवेणि హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు। సుమారు 8 స్కూల్స్ నుండి 150 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు పోటీలో పాల్గొనడం జరిగింది। వీరిలో 66 మందిని నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది। ఈ సందర్భంగా మండల ఎంపీపీ మురళి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించాలని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు। క్రీడా పోటీలు నైపుణ్యాన్ని వెలికితీస్తాయన్నారు। గ్రామంలో క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు। క్రీడాకారులను తనవంతు సహాయం సహకారాలను అందించాలన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నీడు పథకం ద్వారా ఎన్నో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని కొనియాడారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, ఇందుకూరుపేట గ్రామ సర్పంచ్ కారం కృష్ణబాబు, ఇందుకూరు గ్రామ సర్పంచ్ కోసు లక్ష్మణ్దొర, మండల ఎంఈఓ మల్లేశ్వరరావు, స్కూల్ హెచ్ఎంలు మరియు తదితరులు పాల్గొన్నారు। ఇన్ టైంలో మాకు వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు। తప్పనిసరిగా మన మండల స్థాయిలో జరిగేటువంటి ఈ క్రీడా పోటీల్లో మన పిల్లలు తప్పనిసరిగా జిల్లా స్థాయిలోకి వెళ్ళే విధంగా మేము ప్రయత్నం చేస్తాం। మన మండలాన్ని మంచి పేరు తెస్తామని మీకు హామీ ఇస్తామన్నాం। మరొకసారి మీ అందరికీ కూడాను మండల స్థాయి తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం। అటువంటి టాలెంట్ ఉన్న పర్సన్స్ ఎవరున్నా సరే మీ తల్లిదండ్రులను తీసుకొని మా వద్దకు వచ్చినట్లయితే మన జిల్లా కలెక్టర్ గారితో కానీ పిఓ గారితో కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళేలాగా మేము అందరం ప్రోత్సహిస్తామని ఇటువంటి కార్యక్రమాలని మన ఎంఈఓ గారు కానీ మన హెచ్ఎంలు కానీ ఇంకా సక్రమంగా జరిపించి ఏ విధంగా ఇందుకూరు హెచ్ఎం గారికి బీఈడీస్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। పిల్లలకి చదువుతో పాటు వచ్చి పాముగండి నుంచి ఒక అమ్మాయి మన గిరిజన మహిళ 10th క్లాస్ చదువుతుంది కాకినాడ అమ్మాయి 10th క్లాస్ చదువుతూ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకి సెలక్షన్ అవడం జరిగింది। అందులో భాగంగా మొన్న మేము సర్పంచ్ గారు మేము కూడా అమ్మాయిని అభినందించడానికి అక్కడికి వెళ్ళాం। ఆర్థికంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మనలో కూడా రాష్ట్ర స్థాయిలో అదే రకంగా దేశీయ స్థాయిలో కూడా ఆడగా